हाय फ्रेंड्स वेलकम टू केटी रवर्ड मन रेसीपी वी गुम गुमलाड़े गोंगूर चिकेन चला अंत चला बहुत सारी ट्राई चेसी मल्ली मल्ली रेसीपी चेसुकुने विधंगा चला बहुत मुंदुगा आयिल वेसुकोनी अभी हीट तर्वात आनियन्स अंड चिल्ली वेसुकोनी बागा वेयिंचुकोवाली इदि मोत्तम गोल्डन कलर वच्चिनंत वरकु वेस्तू उंडाले चूसर कदा इला गोल्डन कलर वच्चिन तर्वात मनं फ्रेश गा पेस्ट्रीस पेट्टुकुन्न अल्लं वेल्लुल्लि पेस्ट नी वेसुकोनि पच्चिवासन पोयेंत वरकु वेस्तू उंडाले ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పడుతుంది తర్వాత రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడాన బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి टू मिनट्स तरह चूस्ते टमाटी बागा मग्गिंदी तरवा मन कड़ी पेट्टुको ना गोंगूर नी वेसुकोवाली गोंगूर मत्तम अंता उल्लिपाय टमाटी कलिसेंत वरकु बागा कलुपुकोवाली गोंगूर लो उन्ना वाटर अंता एवपोरेट अयिनंत वरकु कलपाली ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి చూసారు కదా గొంగూర్లో ఉన్న వాటర్ అంతా ఇలా ఎవపరేట్ అయిపోద్ది వాటర్ అంతా ఇంకా ఇంతవరకు వేయించుకోవాలి తర్వాత నేను 1/2 కేజీ చికెన్ ని కల్లుపు వేసి ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ కొంచెం త్వరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గోంగూరలోని పసుపు వేసి మొత్తం అంతా బాగా కలపాలి ఇలాగ మొత్తం అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలి తర్వాత రుచికి సరిపడా salt ని వేసుకోవాలి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్ కారం అలాగే జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి వేసి ఈ మొత్తం కలిసేటట్టుగా అంతా బాగా కలపాలి తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ ని దాంట్లో ఉన్న వాటర్ అంతా గట్టిగా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలపాలి
మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించేలాగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. లిడ్ తీసిన తర్వాత చూస్తే లైట్గా ఉడికింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఒక పీస్ తీసి చూస్తే ఇంకా లైట్గా ఉడకాల్సి ఉంది. ఒక 15 మినిట్స్ అలా లైట్గా ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. చూసారు కదా మసాలాలంతా ఆ చికెన్కి ఎంత బాగా కనబడుతుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గెట్ ఇట్ అవర్ వరల్డ్.